Hello viewers, welcome to this section. In this section I would like to explain an important topic, amphibians general characters and classification. Ubhayacharala sadharana lakshanalu mariyu vargikarana. Amphibians antane manaku gurtochevi kappalu. The amphibians are vertebrates which lead a dual mode of life. Most of the amphibians live partially in freshwater and partially on moist soil. ఉభయచరములు రెండు రకాలైన జీవనములను గడుపు సకశేరుకములు. చాలా ఉభయచరములు పాక్షికముగా మంచినీటిలోను మరియు తేమగా ఉన్న భూమి మీద నివసిస్తాయి. ఇంట్రడక్షన్ని గమనించినట్లయితే యాంపిబియన్స్ ఆర్ ఎనామ్నియోటిక్ టెట్రాపోడ్స్. ఎనామ్నియోడ్స్ మీన్స్ ఇన్ యాంపిబియన్స్ ద ఎక్స్ట్రా ఎంబ్రియోనిక్ ఆర్ ఫీటల్ మెంబ్రైన్స్ ఆర్ నాట్ ఫార్మ్డ్ డ్యూరింగ్ డెవలప్మెంట్, హెన్స్ దే ఆర్ కాల్డ్ ఎనామ్నియోడ్స్. ఉభయచరాలలో పిండాభివృద్ధి దశలో పిండత్వచాలు ఏర్పడవు, అందుకే వీటిని ఉల్బరహిత దారులు అని కూడా పిలుస్తాము. టెట్రాపోర్స్ మీన్స్, టెట్రా మీన్స్ ఫోర్, పోర్స్ మీన్స్ పుట్. ఇవి చతుష్పాద చలనాంగములను కలిగి ఉండటం గమనించవచ్చు. యాంపిబియన్స్ స్టాండ్ బిట్వీన్ ద ఫిషెస్ అండ్ రెప్టైల్స్. ఇవి గమనించినట్లయితే చేపలకు మరియు సరీసృపాలకు మధ్యస్థ జీవనాన్ని కలిగినటువంటి జీవులుగా చెప్పుకోవచ్చు. ఇవి జల జీవితానికి భూచర జీవితానికి అనుకూలనం చెందినాయి కనుక వీటిని చేపలకు మరియు సరీసృపాలకు మధ్యస్థ జీవులుగా మనము చెప్పటం జరుగుతూ ఉంది. ఉభయచరాల నుంచి సరీసృపాలు ఉద్భవించటం కూడా గమనించవచ్చు. యాంపిబియన్స్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ఆస్టియోలెపిడ్ ఫిషెస్ డ్యూరింగ్ డివోనియన్ పీరియడ్ దే ఫ్లరిష్డ్ డ్యూరింగ్ కార్బోనిఫెరస్ పీరియడ్. అందుకే కార్బోనిఫెరస్ పీరియడ్ని గోల్డెన్ ఏజ్ ఆఫ్ యాంపిబియన్స్ లేదా ఉభయచరాల స్వర్ణయుగముగా చెప్పవచ్చు. చైనీస్ జెయింట్ సాలమండర్ యాండ్రియాస్ డవిడియానస్ ఈజ్ ద లార్జెస్ట్ లివింగ్ యాంపిబియన్. రానా గోలియత్ ఈజ్ ద లార్జెస్ట్ ఫ్రాగ్. బాట్రకాలజీ మీన్స్ ద స్టడీ ఆఫ్ యాంపిబియన్స్. జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ యాంపిబియన్స్. యాంపిబియన్స్ ఆర్ కోల్డ్ బ్లడెడ్ వర్టిబ్రేట్స్ ఆర్ పాయికిలో థర్మిక్ అనిమల్స్. వీటినే శీతలరక్త జంతువులు అని కూడా అంటాము. పరిసరాలలో ఉష్ణోగ్రత మార్పు చెందినప్పుడు వీటి శరీరంలో కూడా ఉష్ణోగ్రత మార్పు చెందటం అనేది మనము గమనించవచ్చు. విచ్ కెన్ లీవ్ ఆన్ ల్యాండ్ అండ్ ఇన్ వాటర్. ఇవి భూమి మీదను మరియు నీటిలో కూడా నివసించేటువంటి జీవులుగా మనము చెప్పుకోవచ్చు. యాంపిబియన్స్ సో ఫోర్ లిమ్స్ విత్ విచ్ దే కెన్ స్విమ్ ఇన్ వాటర్ అండ్ జంప్ ఆర్ వాక్ ఆన్ ద ల్యాండ్. ఇవి ఫోర్ లిమ్స్ను కలిగి ఉండి నీటిలో స్విమ్ చేయడానికి, భూమి మీద జంప్ చేయడానికి, వాక్ చేయడానికి ఉపయోగపడటం చూడవచ్చు. బట్ ఇన్ ఎపోడా లిమ్స్ ఆర్ యాబ్సెంట్. ఎపోడా జీవులలో లిమ్స్ అనేవి లోపించి ఉంటాయి. ఇన్ యాంపిబియన్ అనిమల్స్ ఎగ్జోస్కెలెటన్ ఈజ్ యాబ్సెంట్. బాహ్యాస్థి పంజరం అనేది లోపించి ఉంటుంది. బట్ ఇన్ ఎపోడా అనిమల్స్ స్మాల్ సైక్లాయిడ్ స్కేల్స్ ఆర్ ప్రజెంట్. ఇన్ యాంపిబియన్స్ ద అడల్ట్ అనిమల్స్ లంగ్స్ ఆర్ ప్రజెంట్, గిల్స్ ఆర్ యాబ్సెంట్. ప్రౌఢ జీవులలో శ్వాస అవయవాలుగా ఊపిరితిత్తులు ఉండటం చూడవచ్చు, గిల్స్ లేదా మొప్పలు లోపించి ఉండటం చూడవచ్చు. బట్ ఇన్ సమ్ యూరోడీలియన్స్ ద గిల్స్ ఆర్ ప్రజెంట్. యూరోడీలా జీవులలో కొన్నింటిలో, ప్రౌఢ జీవులలో కూడా గిల్స్ ఉండటం చూడవచ్చు. యాంపిబియన్ స్కిన్ ఈజ్ ఏ రెస్పిరేటరీ సిస్టమ్.
రెస్పిరేటరీ సిస్టంలో యాంపిబియన్స్ స్కిన్ కూడా పాల్గొనటం చూడవచ్చు. యాంపిబియన్స్ స్కల్ ఇస్ ఏ డైకాండైలిక్. డైకాండైలిక్ మీన్స్ టూ యాసిపెటైల్స్ ప్రజెంట్ అయి ఉండటం చూడవచ్చు, అనగా రెండు అణుకపాల కందాలు ఉండటం అనేది మనము చూడవచ్చు. వీటి సహాయంతో మొదటి కసేరువైన శీర్షధరంతో సంధానము చెంది ఉండును. యాంపిబియన్ రిబ్స్ ఆర్ యాబ్సెంట్. ఇన్ యాంపిబియన్ ద బాడీ ఈజ్ డివిజిబుల్ ఇంటూ హెడ్ అండ్ ట్రంక్. తల మరియు మొండెముగా వీటి శరీరాన్ని విభజించవచ్చు. టెయిల్ ఈజ్ ప్రజెంట్ ఇన్ యూరోడీలా ఆనిమల్స్ ఓన్లీ. యాంపిబియన్స్ డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ వెల్ డెవలప్డ్. ఏ వెల్ డెవలప్డ్ లివర్ ఈజ్ ఆల్సో ప్రజెంట్. ఎక్స్టర్నల్ ఇయర్ ఈజ్ యాబ్సెంట్. బాహ్య చెవి లోపించి ఉండును. మిడిల్ అండ్ ఇన్నర్ ఇయర్స్ ఆర్ ప్రజెంట్. ద మిడిల్ ఇయర్ కాలుమెల్లా యారిస్ ఈజ్ ప్రజెంట్. యాంపిబియన్స్ హార్ట్ ఈజ్ త్రీ చాంబర్డ్ విత్ టూ ఏట్రికుల్స్ అండ్ వన్ వెంట్రిక్యుల్. ద బ్లడ్ కంటెయిన్స్ ఆర్బీసీ. దే ఆర్ న్యూక్లియేటెడ్. దే కంటెయిన్ హీమోగ్లోబిన్. రెండు ఏట్రియంలు ఒక జఠరికతో కూడిన మూడు గదుల హృదయం ఉంటుంది. వీటిలో ఎర్ర రక్త కణాలు కేంద్రక సహితముగా ఉండటం చూస్తాము. హీమోగ్లోబిన్ అనే శ్వాసవర్ణక పదార్థం కూడా ఉంటుంది. బ్లడ్ వాస్క్యులర్ సిస్టమ్ కంటెయిన్ హెపాటిక్ అండ్ రెనాల్ పోర్టల్ సిస్టమ్స్. పోర్టల్ సిస్టమ్ అంటే ఏంటి అని మనం గమనించినట్లయితే, పోర్టల్ సిస్టమ్ ఈజ్ ఫార్మ్డ్ బై పోర్టల్ వెయిన్స్. ద వెయిన్ విచ్ స్టార్ట్స్ విత్ క్యాపిలరీస్ ఇన్ యాన్ ఆర్గాన్ అండ్ ఎండ్స్ విత్ క్యాపిలరీస్ ఇన్ అనదర్ ఆర్గాన్ అదర్ దాన్ హార్ట్ ఈజ్ కాల్డ్ పోర్టల్ వెయిన్. ద పోర్టల్ వెయిన్స్ ఆర్ బోత్ కలెక్టింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ వెజిల్స్. బోత్ రెనాల్ అండ్ హెపాటిక్ పోర్టల్ సిస్టమ్స్ ఆర్ వెల్ డెవలప్డ్ ఇన్ ఫ్రాగ్స్. కాలేయ మరియు రుక్క నిర్వాహక వ్యవస్థలు ఫ్రాగ్లో బాగా అభివృద్ధి చెంది ఉండటం మనము చూడవచ్చు. రెనాల్ పోర్టల్ సిస్టమ్ మీన్స్ స్టార్ట్స్ ఇన్ క్యాపిలరీస్ ఇన్ ద హైండ్ లిమ్స్ అండ్ ఎండ్స్ ఇన్ క్యాపిలరీస్ ఇన్ ద కిడ్నీస్. హెపాటిక్ పోర్టల్ సిస్టమ్ మీన్స్ ద హెపాటిక్ పోర్టల్ వెయిన్ ఈజ్ ఫార్మ్డ్ బై ద యూనియన్ ఆఫ్ సెవరల్ వెయిన్స్ బ్రింగింగ్ బ్లడ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద అలిమెంటరీ కెనాల్ ఫ్రమ్ స్టమక్ ఇంటెస్టైన్ ప్యాంక్రియాస్ అండ్ స్ప్లీన్. ఫైనల్లీ ద హెపాటిక్ పోర్టల్ వెయిన్ బ్రేక్స్ అప్ ఇంటూ క్యాపిలరీస్ ఇన్ లివర్. బ్లడ్ వాస్క్యులర్ సిస్టమ్ కంటే హెపాటిక్ అండ్ రెనాల్ పోర్టల్ సిస్టమ్స్. యాంపిబియన్స్ కిడ్నీస్ ఆర్ మీసో నెప్రిక్. వీటిలో క్రియాత్మక ప్రౌఢ మూత్రపిండాలు మధ్య వృక్క రకానికి చెందినవిగా ఉండటం గమనించవచ్చు. యూరినరీ బ్లాడర్ ఈజ్ ప్రజెంట్. ఇట్ స్టోర్స్ యూరిన్. ఇవి యూరిన్ని స్టోర్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇవి యూరియా రూపంలో విసర్జిస్తాయి కనుక వీటిని యూరియోటెలిక్ జీవులు అని కూడా పిలుస్తాము. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఈజ్ వెల్ డెవలప్డ్. ద బ్రెయిన్ ఆక్యుపైస్ కంప్లీట్లీ ద క్రేనియల్ క్యావిటీ. ద బ్రెయిన్ ఈజ్ డివైడెడ్ ఇన్ టు ఫోర్ మిడ్ అండ్ హైండ్ బ్రెయిన్స్. బ్రెయిన్ కంటిన్యూస్ యాజ్ స్పైనల్ కార్డ్. 10 pairs of cranial nerves will arise. Sexes are separate. Male and female animals are separate. Male and female can be identified sexual dimorphism. Sexual dimorphism anaga laingika dvirupakata. Velupalli lakshanalanu batti stree purusha jeevulani manamu gurtu pattavachu. ఇన్ యాంపిబియన్స్ ద లైఫ్ హిస్టరీ ఏ లార్వా స్టేజ్ ప్రజెంట్. మోస్ట్లీ ఇండైరెక్ట్ డెవలప్మెంట్ ప్రజెంట్.
ఇండైరెక్ట్ డెవలప్మెంట్ మీన్స్ అప్రత్యక్ష అభివృద్ధి. లార్వా దశ కొన్ని మార్పులు చెంది ప్రౌఢ జీవులుగా మార్పు చెందటాన్ని ఇండైరెక్ట్ డెవలప్మెంట్ లేదా అప్రత్యక్ష అభివృద్ధి అని చెప్పవచ్చు. వీటిలో రూప విక్రియ లేదా మెటామార్ఫాసిస్ అనే లక్షణాన్ని కూడా మనము గమనిస్తాం. యాంపిబియన్ ఎక్స్ఆర్టీలో లిస్టల్ క్లీవేజీస్ హోలోబ్లాస్టిక్ అన్ఈక్వల్. వీటిలో సొన పదార్థము ఎక్కువగా ఉండటం అనేది కూడా మనము గమనిస్తాము. విదలనం అనేది హోలోబ్లాస్టిక్ అన్ఈక్వల్ పద్ధతిలో జరగటం గమనిస్తాము. మెటామార్ఫాసిస్ కప్పలో ఎలా జరుగుతుందో ఈ ఫిగర్ని గమనించినట్లయితే ఎక్స్ నుంచి లార్వా టాడ్పోల్ లార్వా డెవలప్ అవ్వడం గమనించవచ్చు. టాడ్పోల్ లార్వా టెయిల్ని కోల్పోయి గిల్స్ని కోల్పోయి గిల్స్ ప్లేస్లో లంగ్స్ని ఏర్పరచుకొని ప్రౌఢ కప్పలుగా మార్పు చెందటం, ఇలా కొన్ని మార్పులని మనం వీటిలో గమనించవచ్చు. దీనినే మెటామార్ఫోసిస్ లేదా రూప విక్రియ అని అంటాం. ఇక్కడ మనము యాంపిబియన్స్కి కొన్ని ఉదాహరణలు గమనించవచ్చు. సాలమండర్స్, న్యూడ్స్, మట్ పప్పీస్, పాయిసన్ యారో ఫ్రాగ్, రానా కాన్సిక్రీవోరా, కోక్వి. క్లాసిఫికేషన్ ఆఫ్ యాంపిబియన్. బేస్డ్ ఆన్ ద క్యారెక్టర్స్ ఆఫ్ యాంపిబియన్స్, ద ప్రజెంట్ డే ఎక్స్టాంక్ట్ యాంపిబియన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ టు 3 ఆర్డర్స్. ఆర్డర్ 1 ఎపోడా. ఎపోడా మీన్స్ వీటిని జిమ్నోఫియానా అనిమల్స్ అని కూడా అంటాము. లింబ్లెస్ యాంపిబియన్స్ ఉండటం చూడవచ్చు. ఆర్డర్ 2ని యూరోడీలా అంటాము, వీటిలో సాలమండర్స్ ఉంటాయి. ఆర్డర్ 3 యాన్యూరా, వీటిలో ఫ్రాగ్స్ మరియు టోర్స్ ఉండటం చూడవచ్చు. ఆర్డర్ 1 ఎపోడా. ఏ మీన్స్ వితౌట్ లేకుండా, పొడాస్ మీన్స్ పుట్ లేదా పాదము. వీటినే జిమ్నోఫియానా జీవులు అని కూడా అంటాము. జిమ్నాస్ మీన్స్ నగ్నంగా ఉండటం. ఓపియానస్ మీన్స్ సర్పము లాంటి శరీర ఆకృతిని కలిగి ఉండటము. దీస్ అనిమల్స్ ఆర్ లింబ్లెస్, హెన్స్ దే మే కాల్ ఎపోడా అనిమల్స్. ద బాడీ ఈజ్ లాంగ్ అండ్ స్నేక్ లైక్, హెన్స్ ఇట్ ఈస్ కాల్ జిమ్నోఫియానా. ద బాడీ ఈజ్ డివిజిబుల్ ఇన్ టు హెడ్ అండ్ ట్రంక్, టెయిల్ ఈజ్ యాబ్సెంట్. ఆన్ ద హెడ్ 2 ఐస్ ఆర్ ప్రజెంట్, దే కవర్డ్ బై స్కిన్ అండ్ స్కేల్స్, హెన్స్ దే ఆర్ బ్లైండ్, సిసిలియన్స్ అని కూడా పిలుస్తాం. లంగ్స్ ఆర్ ఏసిమెట్రికల్, ఊపిరితిత్తులు అసౌష్టవంగా ఉంటాయి. ద స్కిన్ సోస్ మైన్యూట్ సైక్లాయిడ్ స్కేల్స్ అనేటివి ఉండటం చూస్తాము. ఇన్ ద మేల్ ఎపోడా అనిమల్స్ కోప్లేటరీ ఆర్గాన్స్ ఆల్సో ప్రజెంట్, సంపర్క అవయవాలు మగవాటిలో ఉండటం చూడవచ్చు. ఫర్టిలైజేషన్ ఈజ్ ఇంటర్నల్, అంతర ఫలదీకరణ అనేది గమనించవచ్చు. వీటికి ఉదాహరణలు ఇక్థియోఫిస్, గెగనోఫిస్ని చూడవచ్చు. ఇక్థియోఫిస్ ఆడచీవి గుడ్లను చుట్టుకొని రక్షిస్తాయి. గెగనోఫిస్లో పొలుసులు ఉండవు. యూరియోటీ ప్లస్, యూరియోటీ ప్లస్ చూసినట్లయితే ఈ జీవులన్నీ కూడా ఆల్ దీస్ ఆర్ అవైలబుల్ ఇన్ మలబార్ కోస్ట్ ఆఫ్ సౌత్ ఇండియా. ఆర్డర్ 2 యూరోడీలా. దిస్ ఆర్డర్ ఇంక్లూడ్స్ సాలమండర్స్ అండ్ న్యూడ్స్. యూరో మీన్స్ తోక, డీలాస్ మీన్స్ కనిపించే తోక కలిగిన జీవులుగా చెప్పుకోవచ్చు. వీటినే కాడేటా అంటాము. కాడా మీన్స్ టెయిల్ లేదా తోక, ఏటా మీన్స్ కలిగి ఉండటము. దీస్ యూరోడీలియన్స్ ఆర్ మోర్ ఇన్ నార్త్ అమెరికా, హెన్స్ నార్త్ అమెరికా ఈజ్ కాల్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యూరోడీలాగా చెప్పుకోవటం అనేది జరుగుతుంది. ద బాడీ ఈజ్ డివిజిబుల్ ఇన్ టు హెడ్ ట్రంక్ అండ్ టెయిల్, తల మొండెము తోక అనే భాగాలుగా డివైడ్ చేయవచ్చు. టెయిల్ అనేది
ఓన్లీ యూరోడీలా అనిమల్స్లో మాత్రమే ఉండటం మనము గమనిస్తాం. ద ఫోర్ లిమ్స్ అండ్ హైండ్ లిమ్స్ ఆర్ ఈక్వల్, పూర్వాంగాలు చరమాంగాలు సమానంగా ఉంటాయి. ద బాడీస్ నాట్ కవర్డ్ బై స్కేల్స్. ఇన్ సమ్ అడల్ట్స్ ద గిల్స్ ఆర్ ప్రజెంట్స్. సమ్ ఫార్మ్స్ సో నియోటనీ అండ్ లేదా ఫీడోజెనసిస్ అనేటువంటి లక్షణాన్ని చూపించటం చూడవచ్చు. ఈ జీవులు చూసినట్లయితే లైంగిక పరిపక్వత చెందకుండానే ప్రౌఢజీవులుగా మార్పు చెందటాన్ని నియోటనీ అని పిలుస్తాము లేదా ఫీడోజెనసిస్ అని కూడా పిలుస్తాము. వీటిలో రెండు సమూహాలు ఉన్నాయి. ఏ పెరిన్ని బ్రాంకియట, గిల్స్ అండ్ గిల్ స్లైడ్స్ పర్సిస్ట్ ఇన్ అడల్ట్స్. మొప్పలు మొప్పచీలికలు ప్రౌఢ దశలో కూడా ఉంటాయి. టెయిల్ ఈజ్ కంప్రెస్డ్ విత్ టెయిల్ పిన్, తోక అణిగి ఉండి పాయువాజ సహితంగా ఉంటుంది. ఐస్ లాక్ ఐలిడ్స్, కళ్ళకు కనురెప్పలు ఉండవు. ఎగ్జాంపుల్స్ నాక్టూరస్, ప్రోటియస్, సైరన్. నెక్టూరస్ని మట్ పప్పి అని కూడా పిలవటం జరుగుతుంది. ప్రోటియస్ని గుహలలో ఉండే అంధ సాలమండర్గా పిలుస్తాము. సైరన్ని మట్ పప్పి అని పిలుస్తాము. బి కాడసి బ్రాంకియేటా, గిల్స్ ఆర్ లాస్ట్ ఇన్ ద అడల్ట్, ప్రౌఢ దశలో మొప్పలుండవు. టెయిల్ ఈజ్ సిలిండ్రికల్ వితౌట్ టెయిల్ పిన్, తోక స్థూపాకారంగా ఉండి పాయువాజరహితంగా ఉండును. ఐస్ ఆఫెన్ హ్యావ్ ఐలిడ్స్, కళ్ళకు తరచూ కనురెప్పలు ఉంటాయి. ఎగ్జాంపుల్ యాంపియూమా, యామ్లీ స్టోమా. యామ్లీ స్టోమాలో ని డింబకాన్ని యాక్సోలోటల్ లార్వా అని కూడా పిలుస్తాము. ఇవి నియోటెనీ వల్ల ప్రౌఢజీవి శాబక జననాన్ని కలిగి ఉండటం గమనించవచ్చు. ఎగ్జాంపుల్స్ యామ్లీ స్టోమా, నెక్టూరస్. ఆర్డర్ 3 యాన్యూరా. దిస్ ఆర్డర్ యాన్యూరా ఆర్ సెలెన్స్ ఇంక్లూడ్ ఫ్రాగ్స్ అండ్ టోడ్స్. యాన్యూరా మీన్స్ యాన్ మీన్స్ వితౌట్ లేకుండా, యూరా మీన్స్ తోక అని చెప్పవచ్చు, తోక లేని జీవులు. వీటినే సెలెన్సియా జీవులు అని కూడా పిలుస్తాము. సెలెన్స్ మీన్స్ గెంతే జీవులు. దే కెన్ లీవ్ ఇన్ వాటర్ అండ్ ఆన్ ల్యాండ్. ఇవి నీటిలో జీవిస్తాయి, భూమి మీద కూడా జీవిస్తాయి. ద ఫోర్ లిమ్స్ ఆర్ స్మాల్, ద హైండ్ లిమ్స్ ఆర్ లాంగ్. వీటిలో పూర్వాంగాలు చరమాంగాలతో పోలిస్తే చిన్నవిగా ఉంటాయి. ఇన్ ద అడల్ట్ స్టేజ్ టెయిల్ ఈజ్ యాబ్సెంట్, ప్రౌఢజీవులలో తోక లోపించి ఉండును. దే షో ఏ పెయిర్ ఆఫ్ ఐస్, టింపానిక్ మెంబ్రైనస్. దే లైఫ్ హిస్టరీ ఇంక్లూడ్స్ ఏ లార్వల్ స్టేజ్ కాల్ టాడ్పోల్ లార్వా. టాడ్పోల్ డింబక దశ వీటి జీవిత చరిత్రలో ఉంటుంది. ఎగ్జాంపుల్స్ అలైటికస్, మిడ్వైఫ్ టోడ్, కాకోఫస్ బారోయింగ్ ఫ్రాగ్, జినోఫస్ క్లౌడ్ టోడ్ బిఫోర్ చెప్పుకోవచ్చు. ఇక్కడ జినోఫస్ని అలైటిక్స్ యాంబి అని మనము చూడవచ్చు. థ్యాంక్ యూ.